విషయంలో మన ప్రజల కోసం ముందుకు సాగుతున్నాడు ఆయన. 2000 కిలోమీటర్లు పూజ చేసిన సందర్భంగానే మనం ఈ పాదయాత్ర మనం దుర్వేశించి గడుములకు రావడం జరిగింది. మనకు మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడు. ప్రత్యేక హోదా వస్తే మనకు మన రాష్ట్రమే కాదు మన విలేజ్లు పట్టణాలు గ్రామాలు అన్ని బాగుపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి. తుంగలో తప్పితే తర్వాత ఆయన తదనంతరం వచ్చిన ఎన్నో ఆశలు చూపి ఎన్నో అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ప్రజలందరినీ ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు దాదాపు ఎన్ని అబద్దాలు చెప్పారో ఆయనకే కూర్చున్నారు. రుణమాఫీ అన్నాడు, ఇంతవరకు ఏ ఒక్క రైతుకు పూర్తి రుణమాఫీ కాలేదు. అదేవిధంగా డాక్టర్ కవిచల్లెమ్మలకు ప్రజలకు మేలు చేసే వ్యక్తిని స్మరించుకోకపోతే మనము తప్పు చేసే వాళ్ళం అవుతాం. ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేశాడు, ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చాడు, పేద విద్యార్థులకు పెద్ద సోదరుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఈ 2000 కిలోమీటర్లకు తిరిగిన సందర్భంగా ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గత 6600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజలకు అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయానికి
అనే ప్రత్యేక హోదా ఏ విధంగా తెలుసుకోవాలని దానిలో పోరాటం చేస్తే ఈ రోజు తెలుగుదేశం కూడా బీజేపీతో ఎక్కడ తెగదింపులు చేసుకుని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారన్న ఉద్దేశంతో భయంతో అతను కూడా తెగదింపులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది బీటికి మనం చూపించే వరకే కానీ లోపల మాత్రం వల్ల బీజేపీ అరుణ్ జైట్లీ గారిని వెంకయ్య నాయుడు గారిని ఎంతమంది కేంద్ర మంత్రులు వస్తే వారందరినీ కూడా సన్మానించారు. ఈ రోజు ఆ నిధులు రావడం లేదనో నోటు రావాలనో మనకు సాకులు చెప్తున్నారు కానీ అన్ని రకాలుగా నిధులు తెచ్చుకున్నారో జరిగింది, ఖర్చు పెట్టుకోవడం జరుగుతోంది, వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతున్నాయి కానీ ప్రజల యొక్క క్షేమక్షేమాలు కానీ ఎందుకంటే మన ప్రాంతంలో మాత్రం అందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి అఖండ మేఘాలతో కల్పించారు లక్ష్యం. 11 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించాం మన జిల్లాలో. ఈ రోజు కూడా మన జిల్లాలో అదే పరిస్థితిలో ఉన్నాం. మేము ఈ ప్రాంతానికి కొత్త అయినా కూడా మొన్న ఎన్నికల్లో దాదాపు ఈ మండలం 4000 పైన మెజార్టీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఎంతో ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఈ మండలం అలాగే మేము ఎటువంటి వ్యక్తులము మేము ఎటువంటి మనుషులము అనేది కూడా మేము వయసులో చిన్నైనా కూడా ఎప్పుడు ఎక్కడే గాని ఇదే గాని మాట ఇది ఎప్పుడు ఉండదు గమనిస్తూ ఉంటారు. నందికొట్టు ప్రాంతానికి కూడా నేను 94 నుంచి కూడా రాజకీయంగా ఎదుర్కొంటూ ముందుకొచ్చి 2004 మేము వచ్చాం అధికారులకి. వచ్చిన 5 సంవత్సరాల్లో ఛాయశక్తుల ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినప్పుడు చరిత్రమ్మ గారు 2వ స్థానం సంపాదించడం అనేది కూడా జరిగింది. రాష్ట్ర 294 అసెంబ్లీ స్థానాలకు కానీ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేల్లో కొత్తగా ఉన్న కూడా చరిత్రమ్మ గారు 2వ రావడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనని బాణ్యం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుపోవడానికి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఎప్పుడే కానీ ప్రజలతో ఉంటూ ప్రజలకు సంబంధించిన అవసరాలు తీసుకుంటూ వాళ్ళ కోసం ఉండే వాళ్ళని కానీ మాకు ఎలాంటి వ్యాపారాలు కానీ ఎలాంటి అధికార లాలించబడాల్సిన అవసరం లేదు, కాంట్రాక్ట్ అవసరం లేదు. మీకు ఎవరికి అవసరమైన ఏ అర్ధరాత్రినా గౌరవ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. గతంలో ఒకసారి మాకు ఈ రోజు కూడా ఆదరిస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటాం. మీరు కొంతమంది మధ్యకాలంలో ఆపుకొని వినొచ్చు, అటువంటి కూడా పార్టీ బలోపేతం కోసం తీసుకోవడమే తప్ప ఎలాంటి హామీ లేదు, మన ఎవరు అర్థపడాల్సిన పని లేదు అనుకునే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అండగా ఉంటూ పేరు పేరున మనం అందరం కూడా గతంలో ఏదైతే మనము చరిత్రకు ఆదరణ ఇచ్చారో అంతకు రెట్టు పుంజాలతో ఈ రోజు కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. సంఘీభావంగా మన పాండ్యం నియోజకవర్గంలో ఈ రోజు 18 కిలోమీటర్లు మనం పాదయాత్ర చేయడం జరిగింది గడివేముల మండలంలో. అలాగే ఈ రోజు దుర్వేసి నుంచి గడివేముల వరకు పాదయాత్రలో మాతో అడుగులో అడుగేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని, అలాగే వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మన అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 6వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకు 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నెన్నో ఆయనకి విషయాలన్నీ ఆయన పాదయాత్రలో పూర్తి చేశారు. మీకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొని రావడానికి ప్రజలు ఏ కష్ట నష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమేమి అవసరమని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మనకి దాదాపు 600 హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులకు రుణాలన్నీ మాఫీ చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసింది వడ్డీ కూడా సరిపోవడం లేదు. 88,000 కోట్ల రుణాలు మాఫీ ఉంటే ఆయన కేవలం 24,000 కోట్లు మాత్రమే చేశాడు. అవి కూడా ఎవరికి బ్యాంకులకు వెళ్తే మీ రుణాలు మాఫీ కాలేదని చెప్పడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ కేసీ కిణాలకు కూడా 2 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు బంద్ అవుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతాంగము అల్లాడిపోతా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికీ
ఎన్నో ఇప్పుడు భూములు తీసుకుంటా ఉన్నారు, వాటికి నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా రైతులకు అకాలంగా వర్షాల వల్ల పంటలు దెబ్బతిని చాలా నష్టపోతున్నారు, దానికి పంట నష్ట పరిహారం ఇచ్చిన డ్యామ్ను మొదలు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 5 ఏళ్లుగా ముఖ్యమంత్రుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉంది. వెలగమాన్ డ్యామ్ ఏర్పాటు చేసినట్లయితే ఈ మండలం అంతా సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతోనే దానికోసం చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన జగనన్న ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మొదటి ప్రాధాన్యతగా వెలగమాన్ డ్యామ్ నే పూర్తి చేయిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. అంతేకాకుండా మీకందరికీ తెలుసు, జాబు రావాలంటే బాబు రావాలి అని ఆ రోజు ఏ టీవీలలో ప్రకటనలే, ఎక్కడ పోస్టర్లు అవే చూసాం, కానీ జాబ్ అయితే బాబు అయితే వచ్చాడు. జాబ్ వచ్చింది ఎవరికయ్యా అంటే ఒక్క లోకేష్ బాబుకు మాత్రమే జాబ్ వచ్చింది. ఆయన కొడుకుకు మాత్రం మంత్రి పదవి ఇప్పించుకున్నాడు, ఎవరికి ఏ జాబ్ ఇచ్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి కింద 2,000 రూపాయలు ఇస్తామని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాలు పూర్తయి, లాస్ట్ ఇయర్ మనం ఎలక్షన్ ఇయర్ లో ఉన్నాం, ఇప్పటి వరకు ఎవరికి నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా డాక్రా అక్క చెల్లెములకు కూడా మీకు రుణాలన్నీ మాఫీ చేస్తాం, మీరేం కట్టాల్సిన అవసరం లేదని ఆ రోజు హామీ ఇచ్చారు, కానీ ఈ రోజు రుణాలు మాఫీ కాక ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇట్లా ఆయన ఎన్నో హామీలు ఇచ్చి అన్ని తుంగలో దొక్కడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మీకు అందరికీ తెలుసు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ పోరాటం చేస్తా ఉన్నాడు. గత 4 ఏళ్లుగా బీజేపీతో సంసారం చేసి ఈ రోజు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటా ఉన్నాడు. అంటే ప్రత్యేక హోదా కావాలని మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు వ్యవసాయానికి పంట వేసుకోవడానికి. అంతేగా వైఎస్ఆర్ రైతు భరోసా అనే ఒక పథకాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. అంతేకాకుండా 1,000 రూపాయలు ఉన్న పెన్షన్లు జగనన్న ముఖ్యమంత్రి అయితే 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు రెక్కాడితే కానీ డొక్కాడారు కాబట్టి మేము పిల్లలను పనికి పంపిస్తా ఉన్నారు, బడికి పంపించకుండా. కానీ మీ పిల్లలను బడికి పంపించినందుకే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మీ పిల్లలను బడికి పంపించినందుకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇద్దరు పిల్లలకు 1,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ ఇద్దరు పిల్లలను బడికి పంపించినందుకు ఒక్కొక్కరికి 750 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1,500 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎలా చెరగని ముద్ర వేసుకున్నారో అలాగే జగనన్న కూడా ఇంకా మా నాన్న కంటే ఇంకా 2 ఆకులు నేను ఇంకా ముందుకెళ్లి మా నాన్న ఫోటో పక్కలే నా ఫోటో కూడా ఉండాలి, పాలన సాగిస్తానని చెప్పడం జరుగుతా ఉంది. ఒక్కసారి మీరు కూడా జగనన్నకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా జగనన్న చేసి చూపిస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలం మనకి స్వర్ణయుగం వస్తుంది, రాజన్న పాలన రావాలంటే మీరంతా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలి, దానికి మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి. కాబట్టి జగన్ తప్ప రాబోయే కాలంలో మన దగ్గరలోనే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఆదరించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతూ ఈ రోజు ఈ పాదయాత్రను దిగ్విజయం చేసినందుకు మీకందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. యువకులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది, మనందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా మీకు ప్రతి ఒక్కరికి తెలుసు మా గురించి, మా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంటాయి, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేసినా మేము ఫోన్ చేసి పెట్టాలని తెలియజేస్తూ ఈ పాదయాత్ర విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ.